పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల విషయంలో దగదర్తి మండలంలో 9 లేఅవుట్లపై కేసులు వేసి ఆపిన దుర్మార్గులు టీడీపీ నేతలేనని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పేదలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో తాము ఇళ్ల స్థలాలు ఇస్తుంటే వాటిపై కోర్టుకు వెళ్ళి ఆపిన ఘనత కావలి నియోజకవర్గ తెలుగుదేశం నేతకే చెందిందని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. కావాలని గిగి కజ్జా అంటారు అటాడి పెట్టుకొని ఈరోజు బోధ తగే కాగకం మా మీద అయితేనేమి, మా పార్టీ మీద అయితేనేమి, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 25,000 మందికి హౌస్ వేసి ఇస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి, కావలి శాసనసభ్యుకి అని చెప్పి దగదత్తుగా 9 వేవట్ల మీద కేసు కేసి పేదవ కాడ నోటి కాడ వచ్చే వ్యవస్థగాని ఆపిన దుమాకు తెలుగుదేశ నాయకుడు అదే ఇక్కడ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నాడు. 9 వ్యవస్థగా ఆపిన ఘనత అతనిది, అటువంటి దుమాకుడు అతను. ఈరోజు వాటిని కేసు విడుదల చేయించి ఆ పేదవి కాస్త ఇప్పించవచ్చు, కానీ వేయకుండా అడ్డపడి ఈరోజు ఎంత దుమాగం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చేస్తున్న రోడ్డు కాడపోతారు, వాళ్ళు చేసింది లేదు. ఈ విధంగా వాళ్ళకి కావక ప్రజలు కావక నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించండి. ప్రజలు ఉండేదెవరు, ప్రజల కోసం చేసేదెవరు, ప్రజల సమస్యలు తీర్చేదెవరు? ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయంటే పగటి వేషగా వచ్చినట్టు ఆ నెల ముందు వచ్చేది, అక్కడక్కడ కలిపెట్టేది పోయేది ఇవి కాదు. ప్రజలు ఎవరుంటున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏదైనా సమస్య అంటే పరిష్కరిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా తప్పకుండా కావలి ప్రజలు ఆలోచిస్తారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావలి నియోజకవర్గం అత్యంత మెజార్టీ ఈసారి కూడా తప్పకుండా తీసుకొస్తారు. 2 నన్ను నమ్మి నాకు ఓటు వేసే తప్పకుండా 3 కూడా తప్పకుండా అవకాశం ఇస్తారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీ ఉంటే మనకి ఏదైనా మంచి చేస్తారని కూడా మన కావలికి తప్పకుండా ఆలోచిస్తున్నాం.